ముందుగానే ఒంగోలు పాలిటిక్స్ హై వోల్టేజ్ పెంచాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగియటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికలు ముగిశాక ఇరు పార్టీల నేతలు మెజార్టీలపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారట. ఒకరేమో హిస్టరీ రిపీట్ అంటుంటే మరొకరు మాత్రం ఆ నేతకు పొలిటికల్ రిటైర్మెంట్ పక్కా అంటున్నారు. దీంతో ఒంగోలు పాలిటిక్స్ ఎన్నికలు ముగిసినా హీట్ మాత్రం తగ్గట్లేదు. ప్రకాశం జిల్లాలో ఎన్నికలకు ముందు అందరి చూపు ఒంగోలుపైనే ఫోకస్ అయింది. ఆ ప్రాంతంలో ఈసారి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా లేదా అనే డౌట్ కలిగింది. అందుకు కారణం లేకపోలేదు. ఎలక్షన్ నెల రోజుల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఎఫెక్ట్ పోలింగ్ పై ఉంటుందని అందరూ భావించారు. ఈ ప్రాంతాన్ని ఎన్నికల సంఘం అతి సమస్యాత్మక కేంద్రంగా గుర్తించింది. ఒంగోలు నియోజకవర్గంలో ప్రత్యేక బలగాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసింది. ఒంగోలులో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఈసీ ఏర్పాట్లు చేయడంతో ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసింది. దీంతో ప్రజలతో పాటు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడి వరకు ఓకే. ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో టీడీపీ, వైసీపీ గెలుపుపై అంచనాలు వేసుకుంటున్నాయి. వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి 10,000 మెజార్టీతో గెలుస్తున్నట్లు లెక్కలేసుకుంటుండగా, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ తనకు 20,000 మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఈసారి ఒంగోలులో పోలింగ్ శాతం బాగా పెరిగింది. ఇరు పార్టీలకు గెలుపు మెజార్టీలపై అంతుచిక్కని పరిస్థితి. ఎవరికి అనుకూలంగా వాళ్లు సోషల్ మీడియాలో తమ పార్టీ గెలుపుపై అంచనా వేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఒంగోలులో ఈసారి ఎవరు గెలిచినా పెద్దగా మెజార్టీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గాలి గట్టిగా వీచినా చివరి 10 రోజుల్లో పరిస్థితి మారింది. దామచర్లకు గాలి రివర్స్ వీచినట్లు టాక్ నడుస్తోంది. పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీ అభ్యర్థి కంటే దామచర్ల వెనకబడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటర్లను తాయిలాల ద్వారా ప్రసన్నం చేసుకోవటంతో వైసీపీ బాగా వర్కౌట్ చేసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కు సరైన టీం దొరక్కపోవటంతో పాటు చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన టీడీపీ వ్యక్తులకు పెత్తనమివ్వటంతో మొదటి నుంచి ఉన్న టీడీపీ క్యాడర్ కాస్త స్లో అయ్యారనే టాక్ నడుస్తోంది. దీంతో ఎలక్షన్ సమయానికి పోల్ మేనేజ్మెంట్ లో తెలుగు తమ్ముళ్లు డౌన్ అయినట్లు ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. మరోవైపు దామచర్ల చుట్టూ ఉన్న కొందరు నేతలు బాలినేని కోసం పనిచేశారని టాక్ నడుస్తోంది. అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఒంగోలులో మళ్లీ బాలినేని జెండా ఎగురవేస్తారని వైసీపీ పేపర్ లెక్కలేసుకుంటున్నారు. కొందరైతే పందాలకు కూడా సై అంటున్నారట. మరోవైపు టీడీపీ కూడా మెజార్టీ పక్కన పెట్టి విజయంపైనే ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. కొందరైతే ఇప్పటికే దామచర్ల గెలుస్తారని ధీమా వ్యక్తం చేయటం సహా లక్షల్లో బెట్టింగులకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తోంది. వైసీపీ లెక్క ప్రకారం ఒంగోలు నగరంలో టీడీపీ వైసీపీలకు సమానంగా ఓట్లు వస్తాయని, ఒంగోలు రూరల్ మండలాల్లో మాత్రం తెలుగుదేశం పార్టీకి 3,000 ఓట్లు ప్లస్ అవుతాయనే లెక్కలేసుకుంటున్నారు. కొత్తపట్నం మండలంలో వైసీపీకి 5,000 మెజార్టీ వస్తుందని అధికార పార్టీ ఆశలు పెట్టుకుంది. టీడీపీ కూడా నియోజకవర్గం మొత్తం మీద 20,000 మెజార్టీ వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 85% పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి 20,000 మెజార్టీ వచ్చింది. ఈసారి గత ఎన్నికల మెజార్టీ రివర్స్ అవుతుందనే భావనలో టీడీపీ ఉంది. ఎలక్షన్స్ సైలెంట్ గా జరగటంతో ఆయా పార్టీల నేతలు వారి గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఒంగోలులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టాక్ నడుస్తోంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంటకి 1 ఓటు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేనికి 1 ఓటు వేశారనే వార్తలు గుప్పమంటున్నాయి. ఎన్నికల ముందు మాగుంట చెంతకు చేరిన కొంతమంది నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ముందు బాలినేనిపై మాగుంట, మాగుంటపై బాలినేని రాజకీయ విమర్శలు చేసుకోలేదు. టీడీపీ నేతలు మాత్రం బాలినేని అన్కో చేసిన అవినీతి, అక్రమాలు, ఒంగోలులో అభివృద్ధి జరగకపోవటం వైసీపీ వ్యతిరేకతలే తమను గెలిపిస్తాయని ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ అభ్యర్థి బాలినేని మాత్రం ఒంగోలులో నిరుపేదలకు 20,000 ఇళ్ల పట్టాలు, జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇప్పటికే 4 సార్లు విజయం సాధించిన బాలినేని 5వ సారి తానే గెలుస్తానని ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ మాత్రం బాలినేనికి పొలిటికల్ రిటైర్మెంట్ తప్పదని చెప్పుకుంటున్నారు. ఒంగోలు ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.